హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే, మన యొక్క వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావాలంటే మనం ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ని ఖచ్చితంగా యాడ్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో ఈ ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ని ఎలా యాడ్ చేయాలి అనేది నేను లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో చెప్పే ప్రాసెస్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ కార్డ్స్ అంటే ఏంటి, ఎండ్ స్క్రీన్ అంటే ఏంటి అండ్ ఇవి పెట్టుకోవటం వల్ల మన వీడియోస్ కి వ్యూస్ ఎందుకు పెరుగుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ కార్డ్స్ అంటే ఏంటంటే, మన వీడియో స్టార్టింగ్ ప్లే అయ్యేటప్పుడు ఇన్ఫో ఐకాన్ వచ్చి మన వీడియో లింక్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో దాన్ని ఐ కార్డ్స్ అని అంటాం. అలానే ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే, మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ఎండ్ లో మన యొక్క వీడియోస్ 2-3 అనేది ఎండ్ లో మనం ట్యాగ్ చేయవచ్చు అనమాట, దాన్ని ఎండ్ స్క్రీన్ అని అంటాం. ఇవి మనమే యాడ్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టూడియోకి వెళ్లి ఈ ఐ కార్డ్స్ ని ఎండ్ స్క్రీన్స్ ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. దీని వల్ల వ్యూస్ ఎందుకు పెరుగుతాయంటే, ఎవరైతే వ్యూయర్స్ మన వీడియోస్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు మన యొక్క వీడియోని చూస్తూ ఉంటారు కదా కంప్లీట్ గా. సో స్టార్టింగ్ చూసే వాళ్ళకి ఈ ఐ కార్డ్స్ ఇన్ఫో ఐకాన్ పడి మన యొక్క వీడియో లింక్ కనిపిస్తుంది కదా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూస్తారో ఆ వీడియో ఎండ్ లో మన ఈ ఒక 2-3 వీడియోస్ పెట్టుకోవచ్చు. అలానే మన యొక్క పిక్చర్ ని పెట్టుకొని సబ్స్క్రైబ్ ని పెట్టుకోవచ్చు, ప్లే లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఎవరైతే వ్యూయర్స్ ఆ వీడియోకి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఆ ఎండ్ స్క్రీన్ నుంచి క్లిక్ చేసి ఆ వీడియోస్ ని కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన వీడియోస్ కి అయితే వ్యూస్ ని పెంచుకోవచ్చు. అందుకే ఈ ఐ కార్డ్స్ అలానే ఈ ఎండ్ స్క్రీన్ ని ఖచ్చితంగా అందరూ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు లైవ్ లో ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఎలా ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ని మనం పెట్టుకోవాలి మన వీడియోస్ లో అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ యొక్క యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్ మీరు పెట్టుకోవడానికి మీ యొక్క యూట్యూబ్ స్టూడియోని క్రోమ్ లో కానీ ఏదైనా వెబ్సైట్ లో కానీ యూట్యూబ్ స్టూడియోలో ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఛానల్ డాష్ బోర్డ్ అనేది మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో సేమ్ మీరు మొబైల్లో మీ యొక్క డెస్క్ టాప్ సైట్ ఓపెన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు కూడా ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఎప్పుడైతే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా డాష్ బోర్డ్ కింద కంటెంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. కంటెంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమేమైతే వీడియోస్ పెట్టున్నారో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏ వీడియోకైతే ఈ ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. నేనైతే ప్రెజెంట్ ఈ దీనికి ఈ ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసారంటే లాస్ట్లో మనకి రైట్ సైడ్ లాస్ట్లో ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మీరైతే వాటిని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఐ కార్డ్స్ మీద క్లిక్ చేశాను. ఐ కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఐ కార్డ్స్లో వీడియోని పెట్టుకోవాలా లేదంటే ప్లేలిస్ట్ని పెట్టుకోవాలా లేదంటే ఛానల్ని పెట్టుకోవాలా అని చెప్పి చూపిస్తుంది. వీడియో అంటే మీరే మీ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవటం అనమాట. అండ్ ప్లేలిస్ట్ అంటే మీ యొక్క ప్లేలిస్ట్ అంటే మీరు ఒక 2-3 ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉన్నారనుకోండి, ఆ ప్లేలిస్ట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఛానల్ అంటే మీకు సపోజ్ 2-3 ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఛానల్ని ఈ వీడియోలో అయితే మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఈ ఐ కార్డ్స్ వల్ల యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రెజెంట్ నేనైతే ఒక వీడియోని ఇక్కడ ఐ కార్డ్స్లో స్టార్టింగ్లో చూపించాలనుకుంటున్నాం. అందుకు మనకి ఏ వీడియో అయితే మనం పెట్టాలనుకుంటున్నా ఆ వీడియో మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూసారా ఈ ఐ పక్కన ఆ వీడియో లింక్ అంటే ఆ వీడియో టైటిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే వ్యూయర్స్ చూసేవాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు కనుక నచ్చినట్లయితే దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోకి అనేది వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఐ కార్డ్స్ వల్ల యూజ్ అనమాట. చూసే వ్యూయర్స్ అనేవాళ్ళు ఆ దాని మీద క్లిక్ చేసి మన వేరే వీడియోస్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే వీడియో కార్డ్ పక్కన టైం కూడా ఉంది, అంటే మీరు మీ యొక్క వీడియో లింక్ పెట్టారు కదా అది ఏ టైంలో ప్లే అవ్వాలి అని అర్థం. సో మీరు ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ జస్ట్ 2 మీద ఇచ్చానమాట. సో ఆ వీడియో అనేది స్టార్టింగ్లో కాకుండా జస్ట్ 2 సెకండ్స్ తర్వాత ప్లే అయ్యిద్ది. లేదు నాకు ఫస్ట్లోనే ప్లే అవ్వాలంటే జస్ట్ స్టార్టింగ్ అన్ని జీరోస్ ఉంటే ఫస్ట్లోనే ప్లే అయ్యిద్ది. అలా ఇక్కడ మీరు 5 కార్డ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు 5 డిఫరెంట్ టైమింగ్స్లో. మళ్ళీ నేను కార్డ్ మీద క్లిక్ చేసి వేరే వీడియోని మళ్ళీ ఇక్కడ టైమింగ్స్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి
2 minutes లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ టూ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ వీడియో 2 మినిట్స్లో మీ ఈ కార్డ్ అనేది ఇన్ఫో ఐకాన్ దగ్గర మీది నెక్స్ట్ వీడియో అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా మీరు మొత్తం 5 కార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు వీడియోని కానీ ప్లేలిస్ట్ని కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను సపోజ్ ప్లేలిస్ట్ని పెట్టుకున్నాను అండ్ ఈ ప్లేలిస్ట్ ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. అలా మీరు ఏది కావాలంటే అలా మీరు ఈ ఐకార్డ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈ ఐకార్డ్స్ వల్ల యూజ్ అనమాట. ఇక్కడ కూడా చూపిస్తున్నారు చూడండి, కింద ఏ టైంలో ఏది ప్లే అవుతుందని చెప్పేసి కింద చూపిస్తూ ఉంది. ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఐకార్డ్స్ని పెట్టుకోవచ్చు. లేదు మీరు వద్దనుకుంటే, సపోజ్ నేను ప్లేలిస్ట్ యాడ్ చేశాను అది వద్దనుకుంటే ఇక్కడ పక్కన డిలీట్ కార్డు ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఆప్షన్, దాన్ని కనుక సేవ్ చేసేస్తే సో ఇంకా ఈ ఐకార్డ్స్ అనేది మీ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ టైంలో అయితే సెట్ చేశారో ఆ టైంలో ఇన్ఫో ఐకాన్ పక్కన మీ వీడియో అనేది జస్ట్ ఆ వీడియో టైటిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా అయితే ఐకార్డ్స్ని మీరు పెట్టుకోవాలి. అండ్ ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టుకోవాలంటే, ఈ ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా 1 వీడియో 1 సబ్స్క్రైబర్, అంటే ఒక వీడియో చేసుకోవచ్చు. అలానే మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసరికి మీ ఛానల్ యొక్క ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. నేను ఈ 1 వీడియో 1 సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఇక్కడ వీడియోస్ వచ్చేసరికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి మోస్ట్ రీసెంట్ అప్లోడ్, అంటే మీరు ఏదైతే కొత్తగా వీడియో తీస్తున్నారో దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లేదు నాకు అట్లా వద్దు అనుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి బెస్ట్ ఫర్ వ్యూయర్, అంటే ఎక్కువ మంది ఏ వీడియోనైతే చూసారో ఆ వీడియో అనేది ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా కాదు అనుకుంటే చూస్ స్పెసిఫిక్ వీడియో, అంటే మీరు ఏ వీడియోని అయితే పర్టికులర్గా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నా, సో ఈ వీడియో అనేది మనకు నచ్చిన ప్లేస్లో ఎట్లా అన్నా పెట్టుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు, అలానే మనకు నచ్చిన టైంలో ఇవ్వచ్చు. ఎండ్ స్క్రీన్ అంటే వీడియో లాస్ట్లో పెట్టేది కాబట్టి ఇక్కడ వీడియో ఎండ్ టైమింగ్ వచ్చేసరికి 12 మినిట్స్ 22 సెకండ్స్ దాకా ఉంది. సో నేను దీన్ని ఇక్కడ వచ్చేసరికి 12 మినిట్స్ 12 సెకండ్స్కి నేను ప్లే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ వీడియో ఎండ్కి వచ్చేసరికి పలాన పర్టికులర్ టైం మనం ఏదైతే ఇచ్చామో ఆ టైంలో ఇక్కడ ఎండ్లో మన యొక్క వీడియో ఏదైతే ట్యాగ్ చేసామో అది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని కూడా మీకు నచ్చిన టైంలో పెట్టుకోవచ్చు. 10ని పెట్టాను. సో 10ని పెడితే కరెక్ట్గా ఆ పర్టికులర్ టైంలోనే ఈ మన యొక్క సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క ఛానల్ని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మీరు ఇంకో వీడియోని యాడ్ చేయాలనుకుంటున్నారంటే అప్పుడు ఇక్కడ ఎలిమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు వీడియో కావాలా, ప్లేలిస్ట్ కావాలా, లేదంటే ఛానలా, ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేను వీడియో ట్యాగ్ చేస్తున్నా, వీడియో పెట్టుకొని మళ్ళీ వేరే చూ స్పెసిఫిక్ వీడియో, అంటే నాకు నచ్చిన వీడియో కావాలి కాబట్టి చూ స్పెసిఫిక్ వీడియో పెట్టుకొని నాకు నచ్చిన వీడియోని ఇక్కడైతే ట్యాగ్ చేశాను. సో ఇక్కడ చూసారా. అండ్ దీనికి కూడా మీరు టైమింగ్స్ ఇవ్వాలనుకుంటే టైమింగ్ ఇవ్వచ్చు, లేదు ఈ టైమింగ్ ఓకే అనుకుంటే ఇట్లానే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను 2 వీడియోస్ని అలానే 1 సబ్స్క్రైబ్ని పెట్టుకున్నాను. అలా మీరు ఇంకో వీడియో పెట్టుకోవాలన్నా ఈ ఎలిమెంట్లోకి వెళ్ళి వీడియో కావాలంటే వీడియో, ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్, సపోజ్ ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నా. సో ఇక్కడ చూసారు కదా ప్లేలిస్ట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఈ విధంగా అయితే నేను 1 ప్లేలిస్ట్, అలానే 2 వీడియోస్ని అండ్ అలానే సబ్స్క్రైబ్ని పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా టైమింగ్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా మీరు ఎట్లా ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఇక్కడ టైమింగ్స్ నేను ఇవ్వదలుచుకోలేదనుకుంటే ఇక్కడ కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం లాస్ట్లో ప్లే అవ్వాలంటే ఎట్లా ఇచ్చుకోవచ్చు, అట్లా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ టైం ఇచ్చైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఎండ్ స్క్రీన్స్ని అలానే ఇన్ఫో కార్డ్స్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అండి ఈ ఎండ్ స్క్రీన్ అండ్ ఇన్ఫో కార్డ్స్ని యాడ్ చేయటం. వీడియోలో మీకు ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.